మేడం మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది సార్? మూవీ బాగుంది. బాగుందా? మూవీ గురించి ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు మేడం? మూవీ చాలా బాగుందండి. స్టోరీ, ఎమోషనల్ అండ్ జోక్స్, కామెడీ అన్నీ చాలా బాగుంది. ఫాదర్ రోల్, హీరో రోల్ చాలా బాగుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. మూవీ ఎలా ఉంది మేడం? మూవీ ఎలా ఉంది మేడం? చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఎలా ఉంది? కాన్సెప్ట్ చాలా బాగుంది. హీరో ఇంతకుముందు మాకు బిగ్ బాస్ పరిచయం, అబ్బాయి కూడా చాలా బాగా చేశారు. హీరోయిన్, కొత్త హీరోయిన్ అయినా కూడా ఆమె యాక్షన్ చాలా బాగుంది. మూవీలో ఆస్తి ఎంత సిలబ్స్. మీరు ఏవి ఇలాగా కన్వర్ట్ అయ్యారు మేడం ఈ సినిమా చూస్తే? హీరో ఫైట్స్ ఎలా ఉన్నాయి మేడం? ఫైట్ సీన్స్ చాలా బాగుంది. డ్యాన్స్ ఇంకా సూపర్, అక్కడ కొట్టేసాడు. సూపర్ సినిమా. మూవీ ఎలా ఉంది బ్రో? మూవీ ఎలా ఉందన్న? ఎలా ఉందన్న మేడం? మూవీ ఎలా ఉంది మేడం? బాగుంది. మూవీ ఎలా ఉంది మేడం? మూవీ ఎలా ఉంది మేడం? సూపర్ 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 సూపరా? మూవీ ఎలా ఉందా? మూవీ ఎలా ఉందా? అసలు ఎలా అనిపిస్తుంది చూసాను. సార్ ఓకే సార్, ఎలా అసలు మీకు ఎలా కన్వర్ట్ అయింది అంటే మూవీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? సోహెల్ ఫైట్ సీన్స్ ఎలా? హీరో డైరెక్టర్ మళ్ళీ సోహెల్ ఇంకో మూవీ, వాళ్ళకి పెద్ద మూవీ రాయాలి ఛాన్స్ ఉందా సార్? సార్ థ్యాంక్ యూ. ఎలా ఉంది మేడం మూవీ? బాగుంది. బాగుంది మేడం. సినిమా ఎలా ఉంది మేడం? సినిమా చాలా చాలా బాగుందండి. ఈరోజు చాలా ఎంజాయ్ చేసాం. యాక్చువల్గా స్పెషల్ డే కూడా ఏంటంటే ఈరోజు నా మ్యారేజ్ డే కూడా. మ్యారేజ్ డే రోజు ఇంత మంచి మూవీ చూసానంటే శాంతి థియేటర్కి వచ్చి చూసాను. చాలా బాగుంది. ప్లీజ్ దయచేసి అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఫాదర్ సెంటిమెంట్ ఉంది, అన్నీ చాలా బాగుంది. మూవీ మీరు చూసి బయటకు వచ్చిన మీరు చిరునవ్వుతో వస్తారు. ఎందుకు వచ్చామని ఫీల్ అవ్వరు. ఇంత మంచి మూవీ మిస్ అయితే మాత్రం నిజంగా ఆయన నేను టేస్ట్ లేదు అనుకుంటాను. ఫైట్ సీన్స్ ఎలా ఉన్నాయి మేడం? ఫైట్ సీన్స్, ఫైట్ సీన్స్ చాలా బాగుంది. ఫైట్ సీన్ కానీ, సెంటిమెంట్ కానీ, అసలు సాంగ్స్ కానీ అన్ని చాలా బాగుంది. ఎవ్రీ స్టెప్ కళ్ళు ఒక్క నుంచి కూడా ఇట్లా మూత వేసి ఏం మిస్ అయిపోతాం అని అంటుంది. సోహిల్ కూడా చాలా బాగా చేశాడు. ఒక డైలాగ్ పెట్టండి ఇంకా బాగుంటుంది. చికెన్ చికెన్ తన చికెన్ ఫేవరెట్ కదా, అది కూడా పెట్టండి ఇంకా బాగుండేది. బట్ కానీ మూవీ ఓవరాల్ చాలా బాగుంది. దయచేసి పైరవి చేయకండి. చిన్న డైరెక్టర్స్కి మనం ఎంకరేజ్ చేద్దాం. ఆల్ లేడీస్ కూడా చాలా మనకి ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఏంటంటే ఇంత మంచి మూవీ దయచేసి థియేటర్కి వచ్చి చూడండి. చాలా బాగుంది. తగ్గట్టు రాజేంద్ర ప్రసాద్ గారు యాక్షన్ కానీ, మీనా కానీ, వాణి కానీ అందరూ కూడా చాలా, బాబు మోహన్ కానీ చాలా రోజుల తర్వాత చూస్తున్నాము. జబర్దస్త్ టీంలో కూడా ఎంత బాగా అనిపించింది అంటే మొత్తం వాళ్ళకి. యాక్చువల్గా మనకి ఎక్కడెక్కడ నుంచో, భూమి నుంచి అక్కడి నుంచి ఆర్టిస్ట్ తెస్తున్నారు కాదు, ఈ మూవీలో ఇక్కడ వాళ్ళని పెట్టారు. అది చాలా నిజంగా గ్రేట్. డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, ఈచ్ ఎవ్రీ పర్సన్కి చాలా థ్యాంక్స్. ఎందుకంటే మన వాళ్ళని ఎంకరేజ్ చేశారు ఈ మూవీలో చాలా మంది. దీనికోసం మేము లేడీస్ అందరూ ఒక ఓ వేసుకుంటాం. ఈ సినిమా తర్వాత సోహెల్ ఎలా ఉంటాడు మేడం? పెద్ద సినిమాలు రావచ్చా ఛాన్సెస్? తప్పకుండా వస్తుందండి. సీరియల్స్ వస్తుంది, మూవీస్ వస్తుంది. కానీ ఒకటి, ఎంత ఎదిగినా ఒదగలని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తను అలాంటి కోసమే తను నేను చూశాను కూడా. బిగ్ బాస్ షూటింగ్లో కలిసాను, తర్వాత కూడా కలిసాను. సోహెల్ చాలా మంచి హ్యూమన్ బీయింగ్. తను మూవీస్ హిట్ అవ్వడమే కాదు, అన్ని మంచి సక్సెస్ అవుతుంది. తనకి ఇంకా కూడా షాప్స్ వాళ్ళు పిలుస్తారు, అన్నీ చాలా బాగుంటాయి. కానీ చాలా మంచి పర్సన్ తనైతే. ఆల్ ది బెస్ట్ సోహెల్ అండ్ ఎవ్రీ టీమ్. కొత్త డైరెక్టర్స్ కూడా చాలా మంది, ధైర్యం చేసి మూవీస్ తీయండి. మాలాంటి లేడీస్ ఎంకరేజ్ చేస్తాం. ఓకే, వాళ్ళని వెళ్ళిస్తే వీళ్ళకి సినిమాది ఖర్చు తక్కువ అవుద్ది. వాళ్ళని మనం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. మటన్ చికెన్ చికెన్ అది కూడా పెట్టి చాలా బాగుంది. చాలా బాగుంది, బాగుందండి. చాలా బాగుంది. ఒక ఫ్యామిలీ జరిగినట్టు చాలా కథలు మా ఫాదర్ గుర్తొచ్చారండి. ఎందుకంటే నేను చాలా. ఓకే థ్యాంక్ యూ. ఇలాంటి సినిమాలు ఇస్తే 100% సక్సెస్ అవుతుందండి. థ్యాంక్ యూ.